రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు. పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం, అది ఉంటేనే సంక్షేమ పథకాలు. 2 నెలలలో 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మంది ఇచ్చిన కొడుకు మన కొడుకు అంటే నేను కేసీఆర్ గారు పదే పదే అప్పుడు భారతీయ జనతా పార్టీని అంటుండే. నేను ఏమో అనుకున్నా, 2 నెలలలోనే 25,000 ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చారు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా, కొంచెమన్నా ఆలోచించాలి మీరు, సోయి తెచ్చుకోవాలి. నేనేమంటున్నానంటే 2 నెలలలో 25,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు సార్, అబద్ధాలు చెప్పక యానీ ఇజ్జది పోతుంది, నీ సిగ్గుపోతుంది. టీఎస్పీఎస్సీఏ మొన్ననే ఆయన పేరేం పేరు డీజీపీ మహేందర్ రెడ్డి పొట్టు పొట్టు తెచ్చినావు, మళ్ళీ ఆయననే తీసుకొచ్చి వేసినావు, టీఎస్పీఎస్సీ తోటి వేసినావు. వాళ్ళు 7 నోటిఫికేషన్ వెళ్ళిచ్చు, ఎప్పుడు ఎగ్జామ్ చేసిళ్ళు, మా పిల్లగాళ్ళు ఎప్పుడు రాసిళ్ళు, మా 40 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు అప్లికేషన్లు చేసుకున్నారు, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఏంది దుకాణం? అబద్ధం చెప్పక స్వామి, నీతి నిజాయితీ నిబద్ధత ఉంటేనేమో రాయి, లేకపోతే సప్పుడే కూకో. 25,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు, ఇజ్జది పోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. నువ్వు నిజంగా చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఇక్కడ 25,000 ఉద్యోగాలే ఇచ్చి ఉంటే మరి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ప్రజలారా మళ్ళీ 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 ఆలోచించండి, టీఎస్పీఎస్సీ ఏర్పడింది ఎప్పుడు, ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది, ఎగ్జామ్ ఏ తేదీని ఇచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, ఎప్పుడు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు అడుగురు. కృషి మడత పెట్టి ఆ డైలాగ్ గుర్తున్నది కదా, గదే అవుతుంది 25,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటే. కురిసి మడత పెట్టి 25,000 ఉద్యోగాలు నువ్వు ఇయ్యలే, ఇంకొకసారి రాయక ఇజ్జది పోతుంది, సిగ్గు పోతుంది. నేను సలహా ఇస్తానని ఈ పద ఇగో దీన్ని ఏం చేయ తెలుసా, నువ్వు ఎక్కడన్నా బై మిస్టేక్లో కూడా నువ్వు అనకు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు, ఇగో దీన్ని ఇట్లా కొట్టేయి. అసలు ఇది నీకు సంబంధమే లేదు, 25,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నది నీకు అసలు సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా ఇగో దీన్ని ఇట్లా మొత్తం రాయి, అయ్యో మొత్తం ఇట్లా ఇట్లా, ఇగో నీకు అసలు ఇది సంబంధమే లేదు, దీన్ని కొట్టేయాలి. నీకు 25,000 ఉద్యోగాలకు అసలు సంబంధమే లేదు. మా నీవు ఇచ్చిన కొడుకు నా కొడుకే అంటే ఇంకేముంటుంది అన్న కేసీఆర్ సార్ అంటుండే అప్పుడప్పుడు.